హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బాలమిత్ర కథ ఆపద ముక్కులవాడు అనే కథను విందాం. ఇది యథార్థ సంఘటన. ఏ కాలంలోనైనా దేవుడు ఉన్నాడని, భక్తుల మొర ఆలకిస్తాడు అన్న నమ్మకానికి తార్కాణం. అది జూలై నెల. మా వారికి బదిలీ కారణంగా ఉద్యోగరీత్యా మేము తిరుపతికి మకాం మార్చాం. మేమిద్దరము మాకిద్దరు పిల్లలతో ఇంటి డాబా పైన నిద్రపోతూ ఉండగా రాత్రి 12 గంటల సమయంలో వర్షం పడడంతో అంధనం వేగవేగంగా కిందకు దిగుతుండగా నాకు గుండెల్లో సన్నగా నొప్పి ప్రారంభమై కిందకు చేరేంతలో ఎటూ కదలలేని పరిస్థితి అయింది. అంతరాత్రి సమయంలో డాక్టర్లు ఎక్కడుంటారు? ఆ రోజు శనివారం. మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. అందువలన నాకు బాధ తగ్గాలని ఇద్దరు కలిసి వేడుకున్నాం. కానీ తగ్గలేదు. మర్నాడు ఉదయం డాక్టర్ వద్దకు వెళ్ళి మందులు తీసుకున్నాను. నొప్పి తగ్గింది. ఇంటికి చేరగానే వాంతులు ప్రారంభమయ్యాయి. జ్వరం ఎక్కువైంది. తిరిగి హాస్పిటల్కు వెళ్ళాం. డాక్టర్లు బాగా పరిశీలించి గ్లూకోజ్ ఎక్కించాలి అన్నారు. గ్లూకోజ్ ఎక్కించేటప్పుడు నాకు చలి ఉణుకు వచ్చింది. అది గమనించి డాక్టర్ చలి ఉణుకు ఉన్నప్పుడు గ్లూకోజ్ ఎక్కించకూడదు అన్నాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఎలాగైనా నా చే తిండి తినిపించి తర్వాత తీసుకురమ్మన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు తిండి తినమన్నారు. నాకు సహించలేదు, వద్దన్నాను. 2 రోజులు ఏమీ తినక బాగా నీరసించిపోయాను. ఇక బతుకుతానన్న ఆశ కూడా పోయింది. మా పడక గదిలో ఉన్న గాద్రేజ్ బీరువాకు ఏడుకొండల స్వామి ఫోటో అయస్కాంతంతో పెట్టి ఉన్నది. నేను ఆ స్వామి వంక చూసి, స్వామి నువ్వు ఎంతో మహిమగలవాడివని అందరూ అంటారు, నాకు ఎందుకు ఈ కష్టాలు? నీ పవిత్రమైన తిరుపతిలో నన్ను ఇంత బాధ పెట్టవద్దు. నువ్వు ఆపద్బాంధవుడు అయితే ఇంకొక గంటలో నాకు జ్వరం ఉణుకు తగ్గి నేను ఆహారం తినేటట్టు చేయాలి. అలా జరిగితే నేను నీ 7 కొండలు నడిచి వచ్చి నిలువు దోపిడి ఇచ్చుకుంటాను. నన్ను ఆదుకుంటావో, నా పిల్లల్ని అనాథలను చేస్తావో నీ ఇష్టం అని మనసారా ప్రార్థించాను. 20 నిమిషాలు గడిచాయి. నాకు ఆకలి, దాహం కలిగింది. అంతవరకు దేన్ని చూసినా వాంతులు వచ్చేటట్టు ఉండేది. పక్కనే ఉన్న మా వారిని పిలిచి హార్లిక్స్ కావాలి అని అడిగాను. ఆయన కలిపి ఇచ్చారు. బాగా తాగాను. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ తిన్నాను. గంట గడిచిన తర్వాత పూర్తిగా జ్వరం తగ్గిపోయి మామూలుగా పైకి లేచి తిరగసాగాను. ఆ మరుసటి వారం కొండ మీదకు నడుచుకుంటూ వెళ్ళి నిలువు దోపిడి శ్రీ వెంకటేశ్వరుడికి సమర్పించుకున్నాను. ఇట్లు శ్రీ రాధశ్రీ.